ప్రేక్షకులందరికీ నమస్కారం. హాయ్ అందరికి నమస్కారం. హాయ్ అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. నేను మీకు ఒక యూనిక్ గణేశాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. సో తమలపాకుతో ఎకో ఫ్రెండ్లీ వినాయకని ఎలా చేయాలి అని నేను చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. గణపతి బప్పా మోరయా మంగళమూర్తి మోరయా, గణపతి బప్పా మోరయా మంగళమూర్తి మోరయా. సో ఈరోజు ఈ తమలపాకునిచ్చి దీని నుంచి గణేషాన్ని ప్రిపేర్ చేయాలి అని చెప్పారు. సో నా టాలెంట్ని యూజ్ చేసి దీంట్లో నేను గణేషాన్ని అంటే ప్రిపేర్ చేయబోతున్నాను. నా చిన్నప్పుడు వినాయక చవితి వస్తే మా ఏరియా సైడ్లన్నీ పెద్ద పెద్ద స్టేజ్ వేసి సో ప్రోగ్రామ్స్ పెట్టేవారు, మేమందరూ వెళ్ళి చూసేవారు. సో అదొక చాలా క్రేజీగా ఉంటుంది మెమోరీస్. సో వినాయకుడు చేసే ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు డ్రాయింగ్ వేయడం అండ్ డిజైన్ చేయడం చాలా ఇష్టం. సో అలాంటి దాంట్లో నేను వినాయకుడిని చాలా బాగా చేస్తాను. స్కూల్లో ఉన్నప్పుడు హాలిడే ఇస్తే చాలు గణేష చవితికి డబ్బులు కలెక్ట్ చేసి ఎవరికో ఇంకొకరు నా దగ్గర అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి. సో అదొకటి పని ఎప్పుడో 8th స్టాండర్డ్లో చేస్తా. నాకు గణేష అంటే చాలా ఇష్టం అనమాట. అందరికీ ఇష్టం ఇష్టంగానే ఉంటుంది. కానీ ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం ఒక పెద్ద రోడ్లో ఒక ఏరియా ఉంది మా ఊర్లో, పెద్ద రోడ్లో ఆల్మోస్ట్ 108 to 200 గణేషస్ నాన్ స్టాప్ వెళ్తూనే ఉంటుంది. సో చిన్నప్పుడు అంటే ఇంత ఇంత ఉన్నప్పుడు వెళ్ళి అటు సినిమా డాన్స్ వేయడం అవి ఇవి చేయడం అన్నీ చేసేవారనమాట. ఆ డేస్ని నేను చాలా చాలా మిస్ అవుతున్నాను. లాస్ట్ డే అయితే హైలైట్ ఫుల్ డాన్స్, నేనైతే ఇంటి లోపల డాన్స్, మా అన్నయ్య వాళ్ళందరూ ఇంటి బయట. బట్ నాకైతే గణేష్ చతుర్థి టైంలో పెట్టే మ్యూజిక్ కానీ అదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను కూడా ఎప్పుడైనా అలా డాన్స్ చేయాలి అని కోరుకుంటా. చూడడానికి ఎంత బాగుంది కదా. సో మీరు కూడా ఇలాంటి గణేషని ఈకో ఫ్రెండ్లీ విధంగా చేసి మీరు కూడా గణేష ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ 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 గణేష చతుర్థి. జీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జీ తెలుగు ప్రేక్షకులందరికీ హ్యాపీ వినాయక చవితి. జీ తెలుగు ప్రేక్షకులందరికీ గణేష చతుర్థి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోరయా మంగళమూర్తి మోరయా.